హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అయితే ఎలా ఉన్నారు అందరూ? బాగుంటుంది. సో గైస్, ఈ వీడియో మనం అయితే ఎన్ఐటి హమీర్పూర్గా మాడబోతున్నాం. ప్రతి ఒక్కటి మాడదాం మనం. ప్లేస్మెంట్స్ కానీ, హైయెస్ట్ ప్యాకేజ్, హాస్టల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాట్ నాట్, ప్రతి ఒక్కటి ర్యాంకింగ్ ప్రతి ఒక్కటి మాడదాం. మీరేంటంటే ఫస్ట్ వీడియోని స్కిప్ చేయకండి, ఓకేనా? స్కిప్ చేసి అక్కడ పక్కన స్కిప్ బటన్ ఉంటుంది, అవన్నీ స్కిప్ చేయకండి, ఓకేనా? మీరైతే వీడియో రెండు వారు ఉండండి, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ఇస్ వేరే అని చెప్పలాగానే. సో మనం అయితే వీడియోకి తెలిపదాం. సో ఇక్కడ చూసుకోండి, మీరైతే ఎన్ఐటి హమీర్పూర్ ప్రతి ఒక్కటి అంటే డీటెయిల్గా మనం ఎన్ఆర్ఎఫ్ ప్రతి ఒక్కటి చెప్తాం ఇక్కడ. సో క్లియర్గా మనం అయితే మాడుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ మనం ర్యాంకింగ్ గురించి మనం తెలుసుకుంటే, స్టాట్స్ అండ్ ర్యాంకింగ్ తెలుసుకుంటే ఎన్ఆర్ఎఫ్ చూసుకుంటే 51 ఉంది, అండ్ ఎస్టాబ్లిష్ ఇన్ 1986, అండ్ క్యాంపస్ ఏరియా వైజ్ చూసుకుంటే 320 acres ఉంది మనకి క్యాంపస్, అండ్ కనెక్టెడ్ చూసుకుంటే బై రోడ్. ద క్యాంపస్ సిచ్యువేటెడ్ ద అను ఇన్ హమీర్పూర్ డిస్ట్రిక్ట్ అట్ హిమాచల్ ప్రదేశ్. ద సిటీ ఆఫ్ హమీర్పూర్ ఇస్ వెల్ కనెక్టెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ బై ద రోడ్. ద హమీర్పూర్ ఇస్ లొకేటెడ్ ద డిస్టెన్స్ ఆఫ్ 480 kilometers ఫ్రమ్ ఢిల్లీ. ఒక ఢిల్లీ తత్వం మనకైతే 480 kilometers ఉంది. ఆ ఢిల్లీ బై ద రోడ్ అయితే మీరు 480 kilometers ఢిల్లీ కలిస్తుంది. మీరైతే బస్సు అని అలా పట్టుకుని ఢిల్లీ నుంచి మనం డైరెక్ట్గా హైదరాబాద్ కన్నా రావచ్చు, లేకపోతే ఆంధ్ర అంటే ఆంధ్ర, తమిళనాడు తమిళనాడు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కర్ణాటక అంటే కర్ణాటక, ఓకేనా? సో బై రోడ్ చేసుకునే అలా ఉంది. అంటే బై రైల్వేస్ తెలుసుకుంటే మనకైతే హిమాచల్ ప్రదేశ్లో మనకైతే ఒక రైల్వే స్టేషన్ ఉంది. అంటే ఆ క్యాంపస్ నుంచి 80 kilometers దూరంలో మనకైతే ఒక రైల్వే స్టేషన్ ఉంది. సో మీరు కనెక్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. బై ఎయిర్ చూసుకుంటే మనకైతే ఒక ఎయిర్పోర్ట్ అయితే ఎక్కడ ఉందంటే ధర్మశాల అయితే ఉంది, నియరెస్ట్ ఎయిర్పోర్ట్ హమీర్పూర్లో 75 kilometers ఉంది. ఆల్మోస్ట్ 2 hours జర్నీ చేసామైతే ఎయిర్పోర్ట్ నుంచి అయితే మన ఇండియా మన స్టేట్కి అయితే రావచ్చు, ఓకేనా? సో మనం ఫీజు కోసం మనం మాడుకుంటే 1,04,000 ఉంది. ఆల్మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఫీజు చూసుకుంటే 76,400 ఉంది. హాస్టల్ ఫీజు ప్లస్ మెస్ ఫీజు చూసుకుంటే 28,000 ఉంది. ఒకవేళ మీకు స్కాలర్షిప్ వస్తే మీరు తెలుసు చేసుకోవచ్చు. అంటే స్కాలర్షిప్ ఎట్లుంటుందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే 100% ట్యూషన్ ఫీజు కట్టనక్కర్లేదు. కానీ మిగతా స్టూడెంట్స్ ఉంటారు కదా, జనరల్ ఇంకా ఓబీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే మినిమం అంటే ఒకవేళ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ 1 lakh లోపల ఉందనుకోండి, వాళ్ళు ఫుల్ ఫీజు కట్టనక్కర్లేదు. కానీ 1 lakh నుంచి 5 lakhs లోపల ఉంటే వాళ్ళు ఏంటంటే 76% కట్టేసింది, మిగతా 30% కట్టాల్సి వస్తుంది, అంతే. సో మనం ఆ స్కాలర్షిప్ అన్ని మీకు తెలుస్తూ ఉంటాయి తర్వాత లీటర్ అని మీరు మీ ప్రాసెస్లో. సో మోడ్ ఆఫ్ అడ్మిషన్ చూసుకుంటే జేఎంఎస్ అయితే ఉంటుంది. మీరు జేఎంఎస్ రాసి క్వాలిఫై అయితే మీకు సర్టెన్ ర్యాంక్ వస్తే మీకైతే ఈ కౌన్సిల్ పార్టిసిపేట్ చేయొచ్చు. ఏంటిది జోసా కౌన్సిల్, సిసప్ కౌన్సిల్ ఉంటుంది, దాన్ని పార్టిసిపేట్ చేయొచ్చు, ఓకేనా? సో స్ట్రీమ్స్ ఆఫర్ చూసుకుంటే ఇక్కడ సీట్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్లో, ఆ సీట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్, ఓకేనా? చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం కోర్సెస్ ఏమైనా తెలుసుకుందాం. కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, సిఎస్సి ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, ఈసీ ఉంది, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, ఓకేనా? నోట్, ఒక మెయిన్ పాయింట్ చెప్దాం అనుకుంటే ఎన్ఐటి హమీర్పూర్ లేదంటే 5 years ఉంటుంది. 5 years ఏంటంటే బీటెక్ ప్లస్ ఎంటెక్. ఒకవేళ మీరు నార్మల్గా బీటెక్ చేస్తే 4 years, ఎంటెక్ చేస్తే 2 years, మీకు 6 years అవుతుంది. కానీ మీరు ఏంటంటే ఇక్కడ ఇట్లాంటి దానిలో బీటెక్ ప్లస్ ఎంటెక్ 5 years చేస్తే డ్యూయల్ డిగ్రీ వస్తుంది మీకు, ఒక 1 year మీకు 1 year ముందే అయిపోతుంది, ఓకేనా? సో ఇలాంటి కోర్స్ ఉంటే మీరు అయితే ఆఫర్ చేసి తీసుకోండి, ఎందుకంటే 5 years ఉంటే మీకు బెస్ట్, ఓకేనా? 4 years అంటే 1 year మీకు సేవ్ అయిపోతుంది కదా లైఫ్లోకేనా? అండ్ ఇక్కడ ఏమేమి ఇస్తుంది తెలుసా, సిఎస్సి ఇంకా ఈసీ ఈ రెండు బ్రాంచ్కి అయితే వీళ్ళైతే 5 years ఇస్తున్నారు, ఓకేనా? తెలుసుకోండి, ఓకేనా? మనము సీట్స్ ఇక్కడ అదర్ స్టేట్ వాళ్ళు చూసుకుంటే ఇందాక చూసింది మనకి హోమ్ స్టేట్ వాళ్ళకి సీట్స్, అంటే ఎట్లుంటుంది అంటే హోమ్ స్టేట్ వాళ్ళకి సపరేట్ సీట్స్ ఉంటాయి, అదర్ స్టేట్ వాళ్ళకి సపరేట్ ఉంటుంటాయి. అంటే మన సపోజ్ మీరు ఎన్ఐటి వరంగల్, సపోజ్ మీరు తెలంగాణ ఉంటారు అనుకోండి, మీకు ఎన్ఐటి వరంగల్ వస్తుంది హోమ్ స్టేట్ తోటి కింద. మీరు సపోజ్ ఎన్ఐటి కర్ణాటకలో ఉంటారు అనుకోండి, మీకు సురత్కల్ ఎన్ఐటి సురత్కల్ వస్తుంది. సపోజ్ మీరు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ఉంటారు అనుకోండి, సరే ఆంధ్రప్రదేశ్లో ఉంటే మీకైతే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అనేది మీ హోమ్ సైట్ కిందకి వస్తుంది, ఓకేనా? దానిలో వరాల్సిన పని ఏం లేదు. మీకు నెక్స్ట్ ఆన్ మీకు మీ ప్రాసెస్ ఏంటంటే మీ జర్నీలో మీకైనా తెలిసిపోతుండేది ప్రతి ఒక్కటి, హోమ్ సైట్ కోట ఏంటిది, అదర్ స్టేట్ కోట ఏంటిది, ప్రతి ఒక్కటి విషయం మీకు తెలుస్తుంది. అందుకే మన ఛానల్ ఫాలో అవుతుంటే మనం చెప్తే వీడియోస్ కానీ లేటెస్ట్ అన్నా తెలుస్తుంటుంది. సో ఇక్కడ అదర్ స్టేట్ కోట కింద సీట్స్ చేసుకోండి, సీట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతా ఉంటాయి ఎవ్రీ ఇయర్, దానిలో వరాల్సిన పని ఏం లేదు. కటల్స్ గురించి మనం ఆడుకుంటే ఓపెన్ కేటగిరీ కటల్స్ చూసుకుంటే 77,000 ఉంది, అండ్ క్లోజింగ్ ర్యాంక్ చూసుకుంటే 88,000 ఉంది హోమ్ సైట్ వాళ్ళకి, ఓకేనా? ఇవన్నీ కట్టప్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. నేను అందుకే కట్టప్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయను, ఓకేనా? ఎక్కువ మనకి అక్కడ క్యాంపస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఫోకస్ చేస్తాను. మీరు కట్టప్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఏ ఇయర్ చూస్తున్నా, మీరు 2022, 2023, 2024 ఏ ఇయర్ చూస్తున్నా కట్టప్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. ఎందుకంటే సీట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతారు, అలా డిఫరెంట్ స్టాట్స్ మీద అయితే వ్యారీ అవుతుంటాయి. మనం ప్లేస్మెంట్స్ కూడా మనం ఆడుకుంటే శాప్స్ ల్యాబ్స్, హెచ్ఎస్బిసి, పేటిఎం, యూటీసీ, ఇవన్నీ సామ్సంగ్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ మేజర్ రిక్రూట్స్, హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్తున్నాయి. యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 7 lakhs ఉంది, అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకుంటే 1.2 crores ఉంది. ఎవ్రీ ఇయర్ ఈ ప్యాకేజ్ అనేది మారుతూ ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ చూసుకోండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చూసుకోండి. ఇక్కడ నేను ఒక క్లియర్ స్టార్ట్ చెప్తాను. ఈసీ స్టూడెంట్ చూసుకుంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 66 students ఉన్నారు, కానీ క్లియర్స్ 53, అంటే ఆల్మోస్ట్ 80-90% సారీ ఇక్కడ చూసుకోండి ఆల్మోస్ట్ 80% స్టూడెంట్స్ అనేది ప్లేస్ అయ్యారు. ఒక 10% స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే సీట్స్ వదులుకుండొచ్చు, వాళ్ళు ప్లేస్మెంట్ పార్టిసిపేట్ చేయకపోయి ఉండొచ్చు, అలా డిఫరెంట్ వ్యారీస్ అవుతూ ఉంటాయి.
సో చెక్ చేసుకోండి. అంటే మ్యాక్సిమం ప్లేస్మెంట్స్ అయితే బాగున్నాయి కదా చూసుకోండి. ఈసీఏ చూసుకుంటే 53 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. ఓకేనా, టోటల్ జాబ్ ఆఫర్స్ వచ్చాయి 60+ జాబ్ ఆఫర్స్ వచ్చాయి. అండ్ జాబ్ ఆఫర్స్ 90% ఉంది. సిటీసీ చూసుకుంటే 10.5 ఉంది. సో ప్రతి ఒక్కరు చూసుకోండి. ఇక్కడ కంపల్సరీ చూసుకుంటే 98% మెంబర్స్ అయితే ప్లేస్ అయ్యారు. ఓకేనా, సో ఎవ్రీ అయితే మారుతూ ఉంటుంది. ఓకేనా, ఎవరే ప్యాక్ మనకి జాబ్ ఆఫర్స్ అనేది ఎక్కువ వస్తే ప్లేస్మెంట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఓకేనా, సో కానీ అక్కడ నాకు ఒకటి నచ్చింది అంటే హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకుంటే 1.2 crores ఉంది. అది ఇంటర్నేషనల్ వైజ్. ఓకేనా, సో మనం ఫ్యాకల్టీ గురించి ఆడుకుంటే ఆల్మోస్ట్ ఫ్యాకల్టీ చూసుకుంటే అందరు పేర్చుడు ఉన్నారు. అండ్ మీకు ఏంటంటే ఒక 6 మంత్స్ 7 మంత్స్ తిన్నాక మీకు ఏంటంటే బోర్ కొడుతుంది, మీరు మీరే చదివేసుకుంటూ ఉంటారు. ఒక ఎన్నటికి వెళ్ళి అనుకోండి, మీకైతే మీ పాత్ మీకు ఉంటుంది, మీ గోల్స్ అన్ని మీకు మారిపోతూ ఉంటాయి. ముందు మీరు ఏమనుకుంటారు, స్టార్ట్అప్ పెడదాం అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళాక మీకు ఏంటంటే ఎంఎస్ చేద్దామని ఒక డిఫరెంట్ ఐడియా అని వస్తుంది. కాలేజ్కి వెళ్ళినాక మీ మైండ్ సెట్ మారిపోతుంది. ఓకేనా, సో ఏంటంటే ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ చెప్పాలంటే రీసెర్చ్ అనేది ఎంకరేజ్ చేయరు. అండ్ ఇక్కడ మిస్టర్ విజయ్ శంకర్ దోగ్రా, ఇతను ఒక ఈ క్యాంపస్ చూసుకుంటే ఫేమస్. అంటే ఏంటంటే మన ఇప్పుడు ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క సార్ ఫేమస్ ఉంటారు కదా, అలా ఈ క్యాంపస్లో ఈ సార్ ఫేమస్. ఎందుకంటే అతని స్టడీ పరంగానే అన్నిటి లోపల హాస్టల్ అండ్ హాస్టల్ మెస్ గురించి మనం ఆడుకుంటే హైదరాబాద్ అంటున్నా, ఎన్ఐటి హమీర్పూర్ చూసుకుంటే బాయ్స్ చేంజ్ హాస్టల్ ఎవ్రీ ఇయర్. అంటే ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే హాస్టల్ అనేది మారుతూ ఉంటుంది. మీకు ఒక కొత్త రూమ్ అనేది దొరుకుతుంది. అంటే 4 years 4 different rooms అర్థం చేసుకోండి. మంచిగా ఉంటుంది లైఫ్. అంటే 4 different rooms అంటే డిఫరెంట్ ఫ్రెండ్స్ అనేది మారుతూ ఉంటారు. ఓకే, ఒక్కొక్కసారి ఏంటంటే మీ రూమ్మేట్స్ అనేది మారిపోతూ ఉంటారు. నేను చెప్తుంది బాయ్స్ ఇంకా గర్ల్స్కి, ఒకవేళ గర్ల్స్ చూస్తున్నా కూడా మీకు అనేది ఇలానే ఉంటుంది సేమ్ ప్రాసెస్. ఓకేనా, అండ్ ఇన్ టైమ్ 9:30 PM బట్ హాస్టల్స్ హ్యావ్ ఇస్ లీన్ అండ్ ఫిన్ కేస్ ఆఫ్ బాయ్స్. ఏంటంటే కొంచెం బాయ్స్కి అనేది ఏంటంటే 9:30 రామంటారు ఈవినింగ్ టైంలో, అంటే హాస్టల్స్ లోపల. కానీ కొంచెం బాయ్స్ కాబట్టి వాళ్ళ ఫ్యాకల్టీ లెక్చరర్స్ అనేవి కొంచెం లీనియన్స్ వదిలేస్తూ ఉంటారు. అలా వరేవల్స్ ఏం లేదు, మీ కాలేజ్ పోయినాక మీకు అర్థమైపోతుంది. ఓకే, అండ్ కామన్ టీవీ ఈజ్ ఆల్సో అవైలబుల్. మీరు నైట్ టైంలో ఏంటంటే కాలేజ్లో మొత్తం స్టడీ చేసుకుని ఉంటారు, కోడింగ్ చేస్తారు అనే టైంలో మీకు అయిపోయినాక మీద అంటే చిల్ వేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, మీకు అయితే టీవీస్ ఉంటాయి, మీరైతే చిల్ అవ్వచ్చు. ఓకేనా, ఏం టీవీ కావాలంటే ఏం, కానీ అందరు కలిసి ఒకటి చూడాల్సి వస్తుంది. నాకు ఇది కావాలి, నాకు నేను క్రికెట్ చూస్తా, ఇంకోటి ఏమైనా సినిమా చూద్దాం అంటే అది కుదరదు, అందరు కలిసి ఒకటి చూడాల్సి వస్తుంది. సో ఒక మంచి పాయింట్ చెప్పాలంటే ఇక్కడ నాకు నచ్చిన పాయింట్ ఏంటంట, మీకు ఏంటంటే ట్రిప్స్ వేయచ్చు ఇక్కడ, మనాలికి కానీ షిమ్లాకి కానీ ఇలా డిఫరెంట్ ఎందుకు వెళ్ళారు ఇయ్యచ్చు. మేము నేను వెళ్తే మాత్రం పక్క ఎన్ని ట్రిప్స్ చేస్తానంటే అన్ని ట్రిప్స్ చేస్తాను. ఒక సెమిస్టర్ అయిపోయినాక ఇంకోటి. మీరు ఏంటంటే ఫ్రెండ్స్ అనేది ఎక్కువ ఒక కాలేజ్కి వెళ్ళిన వెంటనే ఒక ఫ్రెండ్తోనే కూర్చోకండి, అలా డిఫరెంట్ ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకోండి. ఒక 10-20 అలా చాలా ఫ్రెండ్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్కి సెకండ్ సెమిస్టర్కి అలా మీరైతే ట్రిప్స్ చేస్తూ ఉండండి, మీరు అలా తిరుగుతూ ఉంటే ఏమైతే మీ మంది ర్యాప్ అనేది పెరుగుతుంది, మీకు ఏంటంటే మెమరీస్ ఉంటాయి. ఓకేనా, అలా అని చెప్పేసి మొత్తం తిరుగుతూ ఉండకండి. ఓకేనా, అది ఎక్కువ చేసే ప్రాబ్లమే, ఇది ఎక్కువ చేసే ప్రాబ్లమే, అన్ని లిమిట్లో చేసుకుంటా. మీకు అన్ని అలవాటు అయిపోతాయి. కదా, కైలాష్ హాస్టల్ ఈజ్ ద ప్రొవైడెడ్ టు ఫ్రెషర్ బాయ్స్. అంటే ఏంటంటే కైలాష్ హాస్టల్ ఉంటుంది, అదనే ఫ్రెషర్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఫుడ్ ఇన్ ద హాస్టల్ ఇస్ ద బెస్ట్. ఓకేనా, ఫుడ్ అనేది బెస్ట్ ఉంటుందంట. ఓకే, దెర్ ఇస్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఆల్సో అవైలబుల్. ఓకే, ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, ఎందుకంటే హమీర్పూర్ కాబట్టి కొంచెం హిల్ స్టేషన్ ఏరియా కాబట్టి కొంచెం ఉంటుంది. ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ హిమాద్రి. అంటే సెకండ్ ఇయర్ బాయ్స్కి అనేది ఫుడ్ అనేది బాగుంటుంది, కానీ ఫస్ట్ ఇయర్ పోల్చుకుంటే బాగుంటుంది. చెక్ చేసుకోండి, మీకేనది అలవాటు అయిపోతుంది గైస్, ఫుడ్ అనేది అలవాటు అయిపోతుంది. ఎవరైనా నారాయణ కానీ చైతన్య చూడని చూస్తుంటే వాళ్ళకి తెలుసు, హాస్టల్స్లో ఉంటుంటే వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. మీకేమంటే మేనేజ్ చేసుకోవచ్చు మీ ఇక్కడ క్యాంటీన్స్తో. ఓకేనా, కానీ డబ్బు మొత్తం తెచ్చుకోండి. కానీ ఫోన్పేలు అవన్నీ మీ డాడీ వాళ్ళతో కొట్టించుకోండి. సో నేను ఒక వీడియో కూడా తయారు చేశాను ఏంటంటే, మీరు కాలేజ్ చదువుతున్నప్పుడు మీరు మీ పేరెంట్స్ బర్డెన్ చేయకుండా మనీ ఎలా తయారు చేసుకోవాలో 5 things చెప్పాను నేను ఎలా తయారు చేసుకోవాలి. ఒకసారి మన ఛానల్ చెక్ చేసుకోండి, పెట్టకపోతే ఒకవేళ పెట్టేస్తాను. నెక్స్ట్ మనం ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ చూసుకుంటే ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ అంటే డీసెంట్ ఉంటుంది ఫుడ్. ఇఫ్ ఐ హ్యావ్ మోర్ డౌట్స్ ప్లీజ్ చెక్ ఇన్ ద ఇంటర్నెట్ బికాస్ ఇంటర్నెట్ ఈస్ ద ఓన్లీ వెపన్ ఫర్ యూ. ఇది మంచి పాయింట్ రాసాను, చెక్ చేసుకోండి. సో అల్యూమినియం గారు మనం ఆడుకుంటే విజయ్ మిశ్రా ఇక్కడ ఎంఎస్ మ్యాథమెటిక్స్ చేశాను ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ లోవా. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకోండి అల్యూమినియం అంటే ఇక్కడ నుంచి చదివిన స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు చెక్ చేసుకోండి. ఓకేనా, ఇంకొన్ని పాయింట్స్ కూడా మనం ఆడుకుంటే ఇక్కడ ఏంటంటే క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, లా టెన్నిస్, వాలీబాల్ ఇవన్నీ ఆడుతారు. ఓకేనా, అండ్ యూ హ్యావ్ క్లాసెస్ ఫ్రమ్ 8:30 to 5 days ఇన్ అ వీక్. ఓకే ఓకే, మీకు అర్థమైందా, 8:30 morning నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు మీకు క్లాసెస్ ఉంటాయి. ఒక 5 days ఉంటుంది వీక్లో. అంటే ఇంకా సాటర్డే సండే హాలిడేస్ ఇలా ఎంజాయ్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే హమీర్పూర్ ఇస్ నాట్ అ బిగ్ సిటీ, సో యూ ఓంట్ నీడ్ టు ఫైండ్ షాపింగ్ మాల్స్, కేఫ్స్, డామినోస్. ఏంటంటే ఒకటి చెప్పాలంటే ఇక్కడ హమీర్పూర్ అనేది పెద్ద సిటీ కాదు కదా. ఏంటంటే మీకు ఏంటంటే అక్కడ షాపింగ్ మాల్స్ అవన్నీ కనపడవు, ఎందుకంటే ఇది కొంచెం లోపలికి వస్తుంది కాబట్టి, హిల్ స్టేషన్ లోపలికి వస్తుంది కాబట్టి మీకు అనేది దొరకవు. క్యాంపస్ పెద్ద ఉంటుంది, మీరు అయితే ఎంజాయ్ చేయండి. క్యాంపస్ లోపల చాలా థింగ్స్ ఉంటాయి. ఓకేనా, మీరేం వరే బాధ అవసరం లేదు. హిల్ ఫేర్ ఇస్ ద యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ ఆఫ్ ద ఎన్ఐటి
హమీర్పూర్ ద లోకల్ ట్రైన్ హ్యాస్ పర్ఫార్మ్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్స్. హిల్ ఫేర్ అనే కల్చరల్ ఫెస్ట్ ఉంటుంది, ఈ యాన్యువల్గా పర్ఫామ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో వరీ కావాల్సిన అవసరం లేదు. ఇంకా ఏంటంటే చాలా క్లబ్స్ ఉంటాయి, మీరైతే జాయిన్ కావాల్సి వస్తుంది. జాయిన్ అయితే మీకైతే మంచి డెవలప్ అవుతూ ఉంటారు, ల్యాప్ పెరుగుతూ ఉంటుంది స్టూడెంట్స్తో. ద ఫైనల్ పాయింట్ నేనేం చెప్తాను అనుకుంటే, ద మెయిన్ థింగ్ ఐ లైక్ ఇన్ ద కాలేజ్, యూ గట్ ద ఎక్స్పోజర్ టు డిఫరెంట్ థింగ్స్ అండ్ యూ మేక్ మెనీ ట్రిప్స్ విత్ యువర్ ఫెల్లో గైస్ అండ్ యూ కెన్ గెట్ స్నాప్స్. స్నాప్చాట్స్ అని మంచిగా వస్తాయి డైలీ, మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ. యూ కాంట్ మిస్ దిస్ లొకేషన్స్. ఇఫ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ టు కమ్ టు దిస్ క్యాంపస్ దెన్ డోంట్ మిస్ దిస్ కాలేజ్ గైస్, అసలు మిస్ చేయకుండా. ఓకేనా? సో ఇక్కడ కింద ఒక పాయింట్ ఇచ్చాను చూసుకోండి. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అది మాత్రం మర్చిపోకుండా. ఓకేనా? సో గైస్ అందే కలిసి వెళ్ళాం. మీకు అయితే నాకు తెలిసి క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటా, అంటే క్యాంపస్ ఎలా ఉంటుంది, క్యాంపస్ లైఫ్, హాస్టల్ చూసుకుంటే ఎంత, ఫస్ట్ ఇయర్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో ఏంటంటే కొంచెం ఫుడ్ బాగుంటుంది, సెకండ్ ఇయర్లో ఏంటంటే మనకి కొంచెం వరస్ట్ ఉంటుందంట ఫుడ్ అండ్ థర్డ్, ఇవన్నీ చెప్పింది ఏంటంటే ఆ స్టూడెంట్స్ అవుతున్న కాలేజెస్ అవుతున్న స్టూడెంట్స్తో మనం అయితే మీటప్ చేసడం జరిగింది. అంటే కొంచెం తెలుసుకొని మనమైతే తెలుసుకున్నాం. సో అలా అయితే మనకైతే క్యాంపస్ చాలా బాగుంది. థర్డ్ ఇయర్ చూసుకుంటే మనకి ఏంటంటే ఫుడ్ అనేది కొంచెం ఓకే ఓకే ఉంటుంది, కొంచెం అంత ఓకే ఓకే ఉంటుంది. ఫోర్త్ ఇయర్లో ఓకే, అట్లా ఫుడ్ గురించి మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో గైస్ అంతే కలిసి వీళ్ళు కలుద్దాం ఇంకో ఎప్పటికైతే, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి, కలుద్దాం ఇంకోళ్ళు అప్పటికైతే. ఇంకో గైస్ ఇంకో ఇన్స్టాగ్రామ్ ఉంది, మన ఇన్స్టాగ్రామ్ అక్కడికి వచ్చి ఫాలో చేసుకోండి. సో అప్పటికైతే బాయ్.